నౌ ఈ జనరల్ ఎలక్షన్ 2024కి మనము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 అవర్స్ పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్, ఎవ్రీవేర్ 169 కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 అవర్స్ పోలింగ్ ఈరోజు, అంటే అగైన్ సేమ్ 48 అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈరోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. సో 3 కాన్స్టిట్యుయెన్సీస్లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సైలెన్స్ పీరియడ్ అంటే, దిస్ ఈజ్ వెరీ క్రూషియల్, ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి. ఈరోజు 6 తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ 3-6 కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్, పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు, ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్. క్యాంపెయినింగ్ ఇన్ టీవీ, క్యాంపెయినింగ్ ఇన్ రేడియో, క్యాంపెయినింగ్ త్రూ సోషల్ మీడియా, క్యాంపెయినింగ్ త్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ ఆఫ్టర్ 6 PM టుడే ఈవినింగ్. సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడీ మోర్ దెన్ 5 పీపుల్ కెనాట్ గ్యాదర్, మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు, లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూజ్డ్, అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. దాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 6 o'clock టుడే. అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఓన్లీ 1 కన్సెషన్ ఈజ్ దేర్, అంటే పొలిటికల్ ఆఫీస్ బీరర్స్ ఉంటారు, పార్టీ ఆఫీస్ బీరర్స్, వాళ్ళు ముందుగా ఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసేసి, మోస్ట్లీ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో, ఇఫ్ దే హ్యావ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ దే ఇన్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ, వేరే అదర్ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఆల్సో దే కెన్ స్టే, బట్ దేర్ మూమెంట్ విల్ రిస్ట్రిక్టెడ్ టు వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఇంటి వరకు మూమెంట్ రిస్ట్రిక్ట్ అయ్యింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నోబడీ షుడ్ స్టే ఇన్ దట్ థింగ్. బట్ కొన్ని చోట్ల, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెంపుల్ టౌన్స్ ఉన్నాయి, కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, సో అక్కడ వీ హ్యావ్ అడ్వైజ్డ్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ టు బీ మోర్ కేర్ఫుల్ వైల్ సింగ్ దట్ సమ్, బికాజ్ బయట స్టేట్ నుంచి కొంతమంది రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అరకు ఏరియాలో టూరిస్ట్ రావచ్చు ఆర్ అందర్ టూరిస్ట్ ప్లేసెస్, సో టు బీ కేర్ఫుల్ వైల్ ఎగ్జామినింగ్ దీస్ థింగ్. ఇఫ్ దే హ్యావ్ కమ్, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో దేర్ ఆర్ కంప్లైంట్స్ ఆఫ్ బోగస్ ఓట్స్, అక్కడ బయట నుంచి వచ్చే వాళ్ళు గెస్ట్ హౌసెస్లో ఉంటారు, ఈ కంప్లైంట్స్ ఉన్నాయి, కాబట్టి తిరుపతి ఈజ్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇన్ జనరల్ వీ హ్యావ్ ఆస్క్డ్ అవర్ పీపుల్, రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ ద పోలీస్ టు బి కేర్ఫుల్ వైల్ ఎగ్జామినింగ్, వైల్ ఇన్స్పెక్టింగ్ ద హోటల్స్, లాడ్జెస్, గెస్ట్ హౌస్, దట్ ఇన్ కేస్ దేర్ ఆర్ జెన్యున్ పీపుల్ హూ హ్యావ్ కమ్ ఓన్లీ టు సీ, టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్, ఆర్ హూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ సమ్ స్పెసిఫిక్ టూరిస్ట్ పర్పస్, నాట్ టు డిస్టర్బ్ దెమ్.
Now, as I said, this campaigning stops for everything, including TV, radio, video, SMS, bulk SMS, everything has to be stopped. And the only concession of political advertisement is with print media. అంటే ప్రింట్ మీడియా ద్వారా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ రేపు ఎల్లుండి రెండు రోజు చేసుకోవచ్చు. బట్ దెన్ అగైన్ ప్రీ సర్టిఫికేషన్ ఉండాలి. అంటే యు ఆర్ ఫ్రమ్ సమ్ ఆఫ్ యు ఆర్ ఫ్రమ్ ప్రింట్ మీడియా ఆల్సో. సో ఇఫ్ యూ ఇఫ్ యువర్ పబ్లిషింగ్ హౌస్ వాంట్స్ టు ప్రింట్ అన్ అడ్వర్టైజ్మెంట్ దే క్యాన్ డూ ఇట్. బట్ దెన్ అగైన్ దే హ్యావ్ టు టేక్ స్టేట్ వైడ్ ఉంటే ఇక్కడ మనకు నా ఆఫీస్ నుంచి సిఇఓ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు డిస్ట్రిక్ట్ పబ్లికేషన్ సంబంధించి ఉంటే డిస్ట్రిక్ట్ సిఇఓ డిస్ట్రిక్ట్ డిఇఓ ఆఫీస్ నుంచి ప్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలి. నౌ టుమారో ఈజ్ ఆల్సో డే ఆఫ్ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ మనం పూర్తి చేసుకోవాలి. అంటే రేపు ఆల్ పొలిటికల్ ఆల్ పోలింగ్ పార్టీ పర్సన్స్ రేపు ఎర్లీ మార్నింగ్ దే హ్యావ్ టు రీచ్ ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. మనకు జనరల్గా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది. అక్కడి నుంచి ఈవీఎం మెషీన్లు, పోలింగ్కి కావాల్సిన పేపర్సు, చిన్న ట్రైనింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. అది తీసుకొని మొత్తం ఎగ్జామినేషన్ చేసేసి అక్కడి నుంచి బై టుమారో ఈవినింగ్ దే షుడ్ రీచ్ ద పోలింగ్ స్టేషన్ అండ్ దే ఆర్ టు సపోజ్ టు స్టే దేర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ డ్యూరింగ్ దాట్ పీరియడ్. టుమారో మార్నింగ్ బికాస్ మాక్ పోల్ 90 minutes before actual poll ముందు స్టార్ట్ అయిపోవాలి. సో ఆల్మోస్ట్ 5 o'clock నుంచి రేపు పని స్టార్ట్ అయిపోతుంది. దే హ్యావ్ టు వేకప్ అట్ 5 o'clock డే ఆఫ్టర్ టుమారో, స్టార్ట్ ప్రిపరేషన్. అప్పుడు పోలింగ్ ఏజెంట్స్ వస్తారు. పోలింగ్ ఏజెంట్స్ అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ ద్వారా ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసేసి వాళ్ళని దే విల్ బ్రీఫ్ హిమ్. దెన్ మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. మాక్ పోల్ స్టార్ట్ చేసిన తర్వాత మషీన్ సీల్ చేయడం జరుగుతుంది. మషీన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 7 o'clock పోలింగ్ హ్యాస్ టు బి స్టార్టెడ్. నా పోలింగ్ ఏజెంట్ సంబంధించి నిన్న కూడా కొద్ది క్లారిఫికేషన్ ఇచ్చాను. ఈరోజు బికాస్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది మళ్ళీ ఇస్తాము. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే హీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎనీబడీ హూ ఇస్ ఎ ఓటర్, ప్రిఫరబ్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్ ఆర్ ఇన్ కేస్ వాళ్ళ కొన్ని పార్టీ దగ్గర వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎనీ ఓటర్ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్ ఆఫ్ ఎనీబడీ. ప్రయర్ క్లియరెన్స్ ఆరో దగ్గర ముందుగా లిస్ట్ ఇచ్చేసి అక్కడ మీరు క్లియరెన్స్ ఇవ్వండి లేకపోతే పోలీస్ వెరిఫికేషన్ ఇచ్చాలి ఇట్లాంటివి ఏమీ లేదు. ఎనీబడీ యాజ్ ఐ సెడ్ హూ ఇస్ ఎ ఓటర్ ఇన్ దాట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ క్యాన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. ఓన్లీ దే హ్యావ్ టు కమ్ అప్రోచ్ ద ప్రిజైడింగ్ ఆఫీసర్ హ్యాస్ టు అక్సెప్ట్ హిస్ ఫామ్ అపాయింట్మెంట్ లెటర్. అక్సెప్ట్ చేసిన తర్వాత ఫార్మాట్లో ఉండాలి, సంతకం ఎలక్షన్ ఏజెంట్ లేదా క్యాండిడేట్ సంతకం ఉండాలి. వస్తే దే క్యాన్ బి గివన్. ప్రతి పార్టీ నుంచి ప్రతి క్యాండిడేట్ నుంచి అక్కడ దేర్ క్యాన్ బి 1+2, అంటే 11 hours పోలింగ్ కాబట్టి 1 పోలింగ్ ఏజెంట్ ప్లస్ 2 రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ టేక్ టర్న్స్, కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే క్యాన్ సిట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. నో అండ్ మోర్ దెన్ 1 కెనాట్ సిట్. దెన్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ దెర్ ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్. అంటే విత్ దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ ఏరియాస్. ఒక 100 meter రేడియస్ ఉంటుంది, ఒక 200 meter రేడియస్ ఉంటుంది. సో 200 meter రేడియస్ అంటే పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ 200 meter రేడియస్లో నో క్యాంపెయినింగ్, నో సాలిసిటింగ్, నథింగ్. దీని 200 meter తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళ సొంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టుకోవచ్చు ఒక క్యాండిడేట్. అండ్ అక్కడ ఒక కుర్చీ టేబుల్ షేడ్, నో బ్యానర్ గీనర్ ఏం లేదు. ఓన్లీ కుర్చీ టేబుల్ కూర్చొని దే కెన్ డిస్ట్రిబ్యూట్ స్లిప్. అంటే క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ క్యాన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ స్లిప్, కానీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద పోలింగ్ స్టేషన్ నంబర్, పోలింగ్ స్టేషన్ నేమ్, తర్వాత ఓటర్ సీరియల్ నంబర్, ఓటర్ నేమ్. ఇది ఓన్లీ దీస్ 4 things he can have on the slip
ఆ స్లిప్ మీద వాళ్ళ పార్టీ గుర్తు లేకపోతే క్యాండిడేట్ పేరు లేకపోతే పార్టీ నేమ్ ఉండకూడదు. ఇట్లాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు పోలీస్ ఆర్ ద కన్సర్న్డ్ ఎంసీసీ టీమ్ అక్కడ జప్ చేయడం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ సీరియల్ నంబర్, నేమ్, పార్ట్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్, నేమ్, ఓన్లీ అది ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఉండాలి. దెన్ మూమెంట్ ఆఫ్ పీపుల్, మూమెంట్ ఆఫ్ పీపుల్ సమ్ టైమ్స్ వీ బికమ్ టూ స్ట్రిక్ట్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ పీపుల్. యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం మొత్తం మూమెంట్ ఆపాలని కాదు. సో ఓన్లీ వాట్ దే సే ఇస్ దాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, బస్సెస్, మినీ బస్, ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ ఆల్సో క్యాన్ ప్లై. ఆ రోజు వాళ్ళ రూట్లో వెళ్ళొచ్చు. సెకండ్, ప్రైవేట్ కార్స్, ట్యాక్సీ, ఇఫ్ దే వాంట్ టు గో టు హాస్పిటల్, ఎయిర్పోర్ట్, వాళ్ళ ఆఫీస్ ఓపెన్ ఉంటే ఆఫీస్కి లేకపోతే మార్కెటింగ్కి ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. వీ కర్ఫ్యూ ఏమి ఉండదు ఎలక్షన్ రోజు. సో మూమెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు కమర్షియల్ వెహికల్స్ కూడా ఎక్కడైనా వెళ్ళచ్చు. ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు ఓటర్స్ని, క్యాండిడేట్స్ లేదా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఖర్చులో అంటే ఇది బస్సెస్ లేదా లారీస్ లేదా ట్రాక్టర్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం, పోలింగ్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం, అది చేస్తే దాట్ ఈజ్ ఏ సెక్షన్ 171 కింద దట్ ఈజ్ ఏ క్రైమ్. దట్ ఈజ్ ఇల్లీగల్, నాట్ క్రైమ్. సో ప్రైవేట్ వెహికల్స్, నేను కూడా నా దగ్గర బండి ఉంటే నేను ఐ కెన్ గో టు పోలింగ్ స్టేషన్, అక్కడ ఓన్లీ 200 meters దూరం ఉండాలి, నేను అక్కడ పార్కింగ్ చేసి నేను వెళ్ళి ఓట్ చేసి వెళ్ళవచ్చు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. పబ్లిక్ బస్సెస్ కూడా కెన్ గో, ప్యాసింజర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు, కమర్షియల్ వెహికల్ ఆల్సో కెన్ ప్లై ఆన్ ద రోడ్, దేర్ ఇస్ నో కర్ఫ్యూ. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ నోబడీ షుడ్ ట్రాన్స్పోర్ట్ ద ఓటర్స్ ఇన్ దేర్ వెహికల్స్. రిస్ట్రిక్షన్ ఈజ్ ఆన్ క్యాండిడేట్, క్యాండిడేట్ మీద కొద్దిగా రిస్ట్రిక్షన్ ఉంటుంది మూమెంట్లో. రిస్ట్రిక్షన్ అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక క్యాండిడేట్కి మ్యాక్సిమం 3 vehicle passes ఇవ్వడం జరుగుతుంది. ఒక వెహికల్ పాస్ ఆయన సొంత ట్రాన్స్పోర్ట్ కోసం, 1 vehicle pass ఫర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్, అండ్ ద 3rd vehicle pass ఫర్ హిజ్ పార్టీ వర్కర్స్ ఆర్ హిజ్ వర్కర్స్, అండ్ మోర్ దెన్ 5% షుడ్ నాట్ బి దేర్ ఇన్ 1 vehicle అలాంగ్ విత్ ద డ్రైవర్. సో దిస్ ఇస్ ద రిస్ట్రిక్షన్. పార్లమెంట్ వచ్చేసరికి అగైన్ సేమ్, 3 vehicles ఫర్ హిమ్సెల్ఫ్, ఎలక్షన్ ఏజెంట్ అండ్ పార్టీ వర్కర్స్ టు మూవ్ ఆల్ అరౌండ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. తర్వాత ఆయనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇది విసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ వెహికల్స్ ఎనీవే దే కెన్ యూజ్ ఇట్. పోలింగ్ స్టేషన్ ఏరియాలో, అంటే పోలింగ్ స్టేషన్ నేబర్హుడ్ అంటాం దీనిని, పోలింగ్ స్టేషన్ ఏరియాలో నోబడీ కెన్ గో విత్ ఆర్మ్స్ ఫస్ట్ ఆర్ విత్ మొబైల్. సో మొబైల్స్ తీసుకు లోపల పోలింగ్, అంటే పోలింగ్ స్టేషన్ లోపల తీసుకు వెళ్ళకూడదు ఎక్సెప్ట్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆన్ డ్యూటీ. సో నోబడీ ఎల్స్, నో ఎలక్టర్ కెన్ టేక్ ఇట్ ఇన్సైడ్. దెర్ ఆర్ ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడు కూడా కొంతమంది లోపల వెళ్ళి ఫోటో తీశారు, చూపించారు బయట వచ్చి. సో పోలింగ్ టైంలో ఇట్స్ ఎన్ అడ్వైజ్ టు ఎవ్రీబడి, ఆల్ ద ఓటర్స్, డూ నాట్ బ్రింగ్ యువర్ ఫోన్స్, బికాస్ ఆల్దో వీ హ్యావ్ టోల్డ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్స్ టు మేక్ సమ్ అరేంజ్మెంట్ దే సో దట్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ దే కెన్ పుట్ ఇట్ అవుట్ సైడ్, బట్ దీనికి సేఫ్టీ మళ్ళీ డూ నాట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఇన్ టు దాట్ ఆస్పెక్ట్, బికాస్ వెరీ రిస్ట్రిక్టెడ్ అరేంజ్మెంట్స్ వుడ్ బి దేర్, దెన్ దే వుడ్ బి బిజీ ఇన్ మేనేజింగ్ ద పోలింగ్ రాదర్ దెన్ యువర్ సెల్ ఫోన్స్. సో యూ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ నాట్ అలౌ ఇట్ ఇన్ సైడ్ ద పోలింగ్ స్టేషన్. సెక్యూరిటీ సంబంధించి కూడా ఓన్లీ జెడ్ ప్లస్ కేటగిరీ మనిషి ఎవరైనా ఉంటే, లీడర్ ఆర్ సంబడీ ఎల్స్ క్యాన్ దే విత్ దాట్ పర్సన్, ఓన్లీ 1 plain clothed person విత్ హిడెన్ ఆర్మ్ క్యాన్ గో ఇన్ సైడ్ ద పోలింగ్ స్టేషన్. అదర్వైజ్ నో బడీ క్యాన్ బి అలౌడ్. ఈ మినిస్టర్ ఆర్ ఎనీబడీ హూ కమ్స్ దేర్ విత్ రైఫల్స్ అండ్ ఆల్ దోస్ దే విల్ నాట్ బి అలౌడ్. సో ఫర్ ఆల్ పర్సన్స్ హ్యావింగ్ సెక్యూరిటీ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్.
దే షుడ్ నాట్ అన్నెసరీ బ్రింగ్ ద సెక్యూరిటీ పర్సన్ ఇన్ సైడ్ దట్ 100 meters సర్కిల్ యాజ్ వెల్ యాజ్ ఎనీవే ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ బట్ విదిన్ 100 meters సర్కిల్ ఆల్సో వచ్చినప్పుడు విత్ ఆర్మ్స్ తీసుకురాకండి దట్ ఈస్ మై అడ్వైస్ టు మినిస్టర్స్ ఆర్ అదర్ లీడర్స్ విత్ ద సెక్యూరిటీ సో దెన్ వీ హ్యావ్ నౌ ఆల్సో అంటే దీస్ ఆర్ సమ్ డీటెయిల్స్ ఆఫ్ సీ విజిల్ కంప్లైంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్ బట్ ఓన్లీ వన్ ఫిగర్ ఐ విల్ టెల్ దిస్ ఎనీవే విల్ గివ్ యూ పేపర్ ఇస్ దట్ 269 crores వరకు 269.28 crores వీ హ్యావ్ సీజ్ టిల్ నౌ దాంట్లో 71 crore ఇస్ క్యాష్ నిన్న మొన్న కొన్ని వన్ గరికపాడు చెక్ పోస్ట్లో 8 crores సీజ్ చేశారు తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో ఒక 7 crores సీజ్ చేయడం జరిగింది సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లిక్కర్ ఆల్సో 35 crore వర్త్ లిక్కర్ 137 crores మెటల్స్ సో టోటల్ 269 crores సీజ్ అయింది నౌ పోలీస్ అరేంజ్మెంట్స్ కూడా ఆల్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి వీ హ్యావ్ ద టోటల్ పోలీస్ పర్సనల్స్ ఇన్క్లూడింగ్ అదర్ దెన్ పోలీస్ వాట్ వీఆర్ యూటిలైజింగ్ ఫర్ దిస్ ఎలక్షన్ ఈజ్ 1,06,145 దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ హోంగార్డ్స్ స్టేట్ పోలీస్ నుంచి 45,960 ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్ కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోంగార్డ్స్ 1,600 ప్లస్ అదర్ వింగ్స్ అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్ హెచ్ఆర్ హోంగార్డ్స్ని మనము వాడుతున్నాము దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్స్ 35 ప్లాటూన్స్ వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 26,000 కంపెనీస్ కాదు దిస్ ఈస్ 295 కంపెనీస్ టోటల్ మనిషి 90 ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది దాట్ ఈస్ ఈక్వలెంట్ టు 295 కంపెనీస్ సో 295 కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సిఏపిఎఫ్ దాంట్లో బీఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఐఎస్ఎఫ్ ఉంది ఆర్పిఎఫ్ ఉంది సో లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం దీంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ సిబ్బంది ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము 18,000 టోటల్ నంబర్ సో గ్రాండ్ టోటల్ పర్సన్స్ హూ వుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ క్యూ మెయింటెనెన్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఫర్ క్యూఆర్టీస్ ఫర్ బందోబస్త్ ఆల్ దోస్ థింగ్ ఈజ్ 1,06,145 నౌ దీంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389 దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది వెబ్కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియంట్ ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది డౌట్ఫుల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్కాస్టింగ్ కలెక్టర్లు ఎస్పీలు అబ్జర్వర్ డిస్ట్రిక్ట్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ 34,651 పోలింగ్ స్టేషన్లో మేము వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ 74% ఆర్ 75% పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ద్వారా కవరేజ్ అవుతుంది ఈ వెబ్కాస్టింగ్ కవరేజ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో తర్వాత డిఈఓ కంట్రోల్ రూమ్ సిఈఓ కంట్రోల్ రూమ్
అండ్ ఫీడ్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది. సో వీ పూర్తిగా నా 75% పోలింగ్ స్టేషన్ మనకు మన రికార్డింగ్లో ఉంటాయి, మన నిఘాలో ఉంటాయి. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే దాట్ వీ కెన్ ఇమీడియట్లీ డిటెక్ట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ దాట్ ఏరియా. పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా ఇప్పుడు ఫిగర్స్ ఇప్పుడు వచ్చినాయి. టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ మనం ఎంప్లాయీస్ ఉపయోగించింది 4,44,218. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ కొన్ని మనము ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాసామంటే మిగతా డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి. సో టోటల్ ఫిగర్ విల్ బి ఓన్లీ 4,44,000, బట్ డిస్ట్రిక్ట్ వారీగా కొద్దిగా ఫిగర్ అటు ఇటు మారుతుంది. వెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాలెట్ కూడా ఈరోజు ఎక్స్చేంజ్ అయినాయి, అది ఆ కన్సర్న్ డిస్ట్రిక్ట్కి వెళ్తుంది. ఎసెన్షియల్ సర్వీసెస్ కింద కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని వాడుకున్నారు. సో ఎసెన్షియల్ సర్వీసెస్ కింద 27,100 పీపుల్ హ్యావ్ కాస్టెడ్ దేర్ ఓట్. హోమ్ ఓటింగ్ కింద ఓల్డ్ ఏజ్ పర్సన్ 85+ పర్సన్స్ 13,000, తర్వాత పీడబ్ల్యూడి 12,000 వాళ్ళ ఓట్ని ఉపయోగించుకున్నారు. టోటల్ ఎలక్టర్స్ అనేవి దీస్ ఆర్ ఆల్ ఫైనల్ డీటెయిల్స్ మీకు ఇచ్చాము. అండ్ దెన్ నంబర్ ఆఫ్ పీసీ క్యాండిడేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలు మనకు 454 మంది ఉన్నారు. తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387 పీపుల్ ఆర్ దేర్ ఇన్ దిస్ థింగ్. సో నౌ వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ అపార్ట్ ఫ్రమ్ జనరల్ బ్యాన్ ఆన్ టెలికాస్టింగ్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టీజ్మెంట్, ఒపీనియన్ పోల్ కూడా 6:00 నుంచి నోబడీ క్యాన్ కండక్ట్ అన్ ఒపీనియన్ పోల్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎగ్జిట్ పోల్ కూడా పోల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ డే ఆఫ్ పోలింగ్, బికాజ్ మనకు 4th వరకు టైం ఉంది కాబట్టి 4th కౌంటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఫేజ్ పోలింగ్ 1st of June జరుగుతుంది. సో ఎగ్జిట్ పోల్ ఆల్సో 1st June వరకు ఎవరు చేయకూడదు, అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్. సో ఎగ్జిట్ పోల్ అయితే వీళ్ళు చేస్తారు, బట్ దీస్ రిజల్ట్స్ కెనాట్ బి పబ్లిష్డ్, దిస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ ఫోరమ్ ఇన్క్లూడింగ్ మీడియా, టీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇది కూడా ప్రొహిబిషన్ ఉంటుంది. దెన్ దిస్ టైమ్ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎన్రోలింగ్ ద యంగ్ ఓటర్స్. యాజ్ ఐ సెడ్ 1,30,000 మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు. ఆ యంగ్ ఓటర్స్ని మనం ముందు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కాలేజ్ ఇంటరాక్షన్, తర్వాత బయట ప్రోగ్రామ్స్ ద్వారా వీఆర్ ట్రయింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్ దెమ్. సెకండ్ స్టేజ్లో ఇప్పుడు వాళ్ళని ఓట్ వేయడానికి ఇన్వైట్ చేస్తున్నాము. యాజ్ దేర్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ టువర్డ్స్ ద స్టేట్ బట్ టువర్డ్స్ అవర్ కంట్రీ, అండ్ యాజ్ ఏ రైట్ ఆల్సో దే షుడ్ యూటిలైజ్ దాట్ థింగ్. ఐ సీ లాట్ ఆఫ్ ఎంతూజియాజమ్ అమ్ పీపుల్. మొన్న నా దగ్గర ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ నా దగ్గర వచ్చారు. ఇక్కడ 13th దే హ్యాడ్ ఓవర్ హ్యావింగ్ ఎగ్జామ్. సో ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఐ హ్యావ్ సెండ్ ఎ లెటర్ టు ఎస్ఆర్ఎం రిజిస్ట్రార్ దట్ నాట్ టు పుట్ ఎనీ ఎగ్జామ్ 1 day బిఫోర్ పోలింగ్, తర్వాత 1 day ఆఫ్టర్ పోలింగ్ ఆల్సో, బికాస్ స్టూడెంట్స్కి ఒక స్పెసిఫిక్ ప్రివిలేజ్ ఉంటుంది. వాళ్ళ ఓట్ వాళ్ళ కాలేజ్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్లో కూడా ఉండొచ్చు. దాట్ ఈస్ వాళ్ళకి దిస్ ఈజ్ ఎ ప్రివిలేజ్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్. సో ఇఫ్ దే హ్యావ్ ఎ ఓట్ దే కెన్ గో టు దేర్ నేటివ్ ప్లేస్, కాస్ట్ ద ఓట్ అండ్ కమ్ బ్యాక్. బట్ వెళ్ళడానికి రావడానికి టైం పడుతుంది కాబట్టి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ కాలేజెస్ టు allow them to take leave and go, cast their vote and come back, and not to put any exam on 3 days, 1 day before and 1 day after the polling. We have already declared paid holidays for all the workers, even in private sector, on the day of poll. And we have told the district collector to use their district industries sector officers to persuade all the management, private management, to give them leave. And we will be watching them. In case anybody violates, we are also ready to take action against such management also. So this is from my side. Yes. ఒకటి, బికాజ్ ఐ రిమెంబర్ సమ్ ఫ్యూ కంప్లైంట్స్. వన్ వాజ్ ఫ్రమ్ పల్నాడు డిస్టిక్ట్, వేరు ఒక కార్డ్ లాగే తయారు చేశారు వాళ్ళు. పీసెట్ పేపర్ ఒక కార్డ్ లాగే తయారు చేసి హోలోగ్రామ్ కూడా వెనుక సైడ్ పెట్టారు. 50,000 లాంటి స్లిప్స్
సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒంగోలు కూడా యూ హ్యావ్ సీన్ ఫ్రమ్ వన్ పార్టీ స్లిప్స్ అండ్ దెన్ దాంట్లో బార్కోడ్ కూడా ఉంది. సో వేవర్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ నోటీస్ సమ్ 4-5 డిస్ట్రిక్ట్స్ దిస్ ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ సీజ్డ్ ఫర్ వేర్ ఎవర్ వీఆర్ నోటీసింగ్ వీఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్. అంటే వాట్ హ్యాపన్స్ దట్ జనరలీ ద యాక్షన్ ఈజ్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ కాట్ విత్ దట్ మటీరియల్. సో వీ ఇఫ్ యూ గో బ్యాక్ దెన్ వీ కెన్ హ్యావ్ క్యాండిడేట్ క్యాండిడేట్ తర్వాత మన పార్టీ పార్టీలో లీడర్ అందరి మీద పెట్టచ్చు. ఇఫ్ దెర్ ఈస్ అ డైరెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ దెన్ క్యాండిడేట్ మీద ఉండొచ్చు. బట్ ఇమీడియట్ కేస్ ఈజ్ ఆల్వేస్ ఫైల్డ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ కాట్ విత్ దట్ మటీరియల్. దిస్ ఈజ్ ఎ న్యూ కంప్లైంట్ విచ్ యూ హ్యావ్ టోల్డ్ మీ, బట్ మీరు ఐల్ సీ ఇఫ్ సచ్ థింగ్ కమ్స్ టు మై నోటీస్ వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్. బికాస్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం రెండు రకాలు ఉంటుంది. ఒకటి మీరు ఫలానా క్యాండిడేట్కి ఓట్ వేయండి, ఒకటి మీరు ఓట్ చేయకూడదు. ఈ రెండు ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. సో సేమ్ కేస్ అండ్ సేమ్ సెక్షన్ విల్ బి అప్లైడ్ ఆన్ దోస్ థింగ్స్ యాజ్ అండ్ వెన్ వి గెట్ ఇన్. అంటే నిన్న విసి జరిగింది, ఆల్ కలెక్టర్స్ ఎస్పీస్ డిఐజీస్ ఐజీస్ డీజీ గారు కూడా వచ్చారు. సో వాట్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేట్ ఆల్ దోస్ పీపుల్ నాట్ టు బ్రింగ్ ఇట్, ఈవెన్ ఇఫ్ దే బ్రింగ్ ఇట్ ప్రొవైడ్ సమ్ స్పేస్ అవుట్ సైడ్ ఏదో. బట్ ద థింగ్ ఈజ్ దట్ వీ కెనాట్ గివ్ 100% గ్యారంటీ అక్కడ సేఫ్టీకి, మెయిన్ వర్క్ విల్ గెట్ డిస్టర్బ్. వీ విల్ ప్రొవైడ్ సమ్ ప్రొవిజన్ అక్కడ వేర్ దే కెన్ పుట్ దేర్ మొబైల్ ఫోన్స్, బట్ ఎవ్రీబడి షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ బ్రింగ్ ఇట్. ఇఫ్ దే బ్రింగ్ ఇట్ దెన్ దే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆల్సో. ఎస్, ఎవ్రీథింగ్ ఇన్క్లూడెడ్. 698 పోలింగ్ స్టేషన్స్ మావోయిస్ట్ అఫెక్టెడ్లో ఉన్నాయి. అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో క్రిటికల్ ఉంటాయి. మీ లిస్ట్ ఉంది మొత్తం. ఎవరు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి? దిస్ ఈజ్ ఎలక్షన్ కమిషన్స్ వర్క్. వీ హ్యావ్ మేడ్ ఆల్ ద అరేంజ్మెంట్స్. ఐ కెన్ అష్యూర్ యూ దట్ వీ విల్ ఈసారి, యాజ్ ఐ సెడ్, 100 కంపెనీస్ ఎక్కువ తెప్పించాము. లాస్ట్ టైం 197 వచ్చింది, ఈసారి 295. ఇంకా ట్రై చేస్తున్నాము, ఇంకా 10-15 కంపెనీస్ రావచ్చు, వస్తే ఇంకా మంచిది. బట్ ద టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ దిస్ టైప్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ నెవర్ డన్, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు. ప్రతి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, స్టేట్కి 3 అబ్జర్వర్ ఉన్నారు. ఎంతమంది పోలీస్ వాళ్ళు మీరు రోజు చేస్తూ ఉంటారు. సో వీఆర్ టేకింగ్ యాక్షన్, నాట్ ఓన్లీ పోలీస్ బట్ ఆల్మోస్ట్ 125 పీపుల్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పారేసాము, కేసు కూడా పెట్టేశాము. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ దిస్ టైమ్. అండ్ దెన్ అగైన్ 12,000 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో ఎనీవే మైక్రో అబ్జర్వర్ ఉంటారు, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత వెబ్కాస్టింగ్ ఉంటుంది. 34,000 పోలింగ్ స్టేషన్ డైరెక్ట్గా లైవ్ టీవీ లాగే మనం వెబ్కాస్టింగ్ పెడుతున్నాం, ఎక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తుంది. ఇంకొకటి, వెబ్కాస్టింగ్లో ఇంతకుముందు ఓన్లీ లోపల కవర్ చేసేవారు, ఈసారి లోపల బయట రెండు వైపే మనం కెమెరా పెడుతున్నాం, వీడియోగ్రాఫర్స్ పెడుతున్నాం. సో వీఆర్ ప్రిపేర్డ్ టు వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్. ఆ రోజు ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది, వీల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్. అంటే జనరలీ బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం, తర్వాత నాన్ సివిల్ మెజర్స్ ఆర్ నాన్ ఫోర్స్ మెజర్స్ చేయాలంటే దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ ద కలెక్టర్ ఎస్పీ అండ్ ద అబ్జర్వర్. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ కెంపెనా పెట్టాలా వద్దా, ఇక్కడ పోలీస్ ఫోర్స్ పెట్టాలా వద్దా, ఇక్కడ సిఏపిఎఫ్ పెట్టాలా మైక్రో. సో సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ హ్యావ్ డిసైడెడ్ దట్ దే వుడ్ లైక్ టు గో ఫర్ 100% వెబ్కాస్ట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ అండ్ అబ్జర్వర్, దిస్ ఈస్ దేర్ డిసిషన్ బికాస్ దే హ్యావ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అండ్ ఇన్ సమ్ ప్లేసెస్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్ స్టేట్లో తిరిగినప్పుడు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం, జనరల్ అబ్జర్వర్ డైరెక్షన్ ప్రకారం మనము అక్కడ 100% అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ 100% చేసాం. సో దిస్ హెస్ డన్ ఎట్ 2 లెవెల్స్. సో
వీ డు నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ద బికాస్ కలెక్టర్ అండ్ ఎస్పీ నోస్ ద సిచ్యువేషన్ బెటర్ దెన్ ఎనీబడీ ఎల్స్ కాబట్టి వీ లీవ్ ఇట్ టు దెమ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ అబ్జర్వర్ ఆబ్వియస్లీ. తర్వాత అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ దృష్టిలో వచ్చిన కంప్లైంట్ని బట్టి ఆ పరిస్థితిని బట్టి దే హ్యావ్ వాళ్ళు సిఫారసు చేస్తారు. ఆ సిఫారసు ప్రకారం ఈ 14 కాన్స్టిట్యున్సీస్ని మనము సెన్సిటివ్గా డిక్లేర్ చేసి అక్కడ 100% అంటే వాట్ హ్యాపన్స్ మనము యంగల్ ఇంతకుముందు ఏమైంది అంటే ఈ ల్యాప్టాప్స్ వచ్చేది. ఈ ల్యాప్టాప్స్ ద్వారా ల్యాప్టాప్ పైన చిన్న కెమెరా పెట్టుకొని ఆ వెబ్కాస్టింగ్ చేసారు. ఇప్పుడు ల్యాప్టాప్ లేదు, డైరెక్ట్గా కెమెరా ఉంది. ఆ కెమెరా పైన కొద్దిగా లెవెల్లో పెట్టేసి ఎవ్రీథింగ్ ఈజ్ క్యాప్చర్ చేస్తారు, ఎక్సెప్ట్ ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది, ఫింగర్ పెడతారు కదా ఆ బాక్స్ లోపల ఏం జరుగుతుంది, దీని తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్. సో మోర్ దెన్ 1% లోపల వెళ్తే అది క్యాచ్ అవుతుంది, టోటల్ రూమ్ కవర్ అవుతుంది ఎక్సెప్ట్ దట్ బాక్స్ లోపల ఈవీఎంలో. మనకు 20% బఫర్ స్టాక్ పెట్టుకొని ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ఈ 3 బ్యాలెట్ యూనిట్స్ కొన్ని చోట్ల అవడం వలన అది ఎక్స్ట్రా కూడా 15,000 బ్యాలెట్ యూనిట్స్ మనం మళ్ళీ బెంగళూరు నుంచి తెప్పించి అన్ని కలెక్టర్స్కి ఇచ్చేసాము. సో వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, 20% ఎక్స్ట్రా ఉన్నాయి. సెక్టర్ ఆఫీసర్ ఫస్ట్ లెవెల్లో సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. సెక్టర్ ఆఫీసర్కి 8 నుంచి 10 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి సెక్టర్ ఆఫీసర్ దగ్గర 2 యూనిట్స్ ఉంటాయి. దీని తర్వాత ప్రతి ఏసీలో 3-4 మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కూడా మిగతా కొన్ని మెషిన్స్ పెడతాము. తర్వాత ఆర్ఓ ఆఫీస్లో కొన్ని ఉంటాయి. సో ఇట్లా డివైడ్ చేసేసి అవర్ ఇంటెన్షన్ ఇస్ దట్ 15-20 మినిట్స్ లోపల ఆర్ హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ లోపల చేంజ్ అవ్వడం, మళ్ళీ పోలింగ్ స్టార్ట్ అవ్వడం చేయడం జరుగుతుంది. నో, బార్డర్ సీల్ కాదు. యాక్చువల్లీ వాట్ హ్యాపన్ దట్ ఓన్లీ ఇంటర్నేషనల్ బార్డర్ ఇస్ సీల్డ్. స్టేట్ బార్డర్ లేదా డిస్ట్రిక్ట్ బార్డర్ సీల్ అవ్వదు, రెగ్యులేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎలక్షన్ ఐ రిమెంబర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఫర్ దేర్ బయట నుంచి ఓటర్స్ వస్తారు, వాళ్ళని ఆపేస్తారు, డిలే చేసేస్తారు. సో ఆ లాస్ట్ టైం వచ్చిన కంప్లైంట్ ప్రకారం నిన్న మళ్ళీ ఇంకో క్లారిఫికేషన్ నేను ఇవ్వడం జరిగింది. క్లారిఫికేషన్ అంటే నా దగ్గర నా పేరు ఓటర్ లిస్ట్లో ఉంటే నాకు ఓట్ చేయడానికి హక్కు ఉంది. సెక్షన్ 62 ఆర్పి యాక్ట్ 1951, నాకు చట్టం ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి. కానీ కొన్ని కారణాల వల్ల నేను బయట వెళ్ళి ఉంటాను. సో వాట్ విదు, నేను అక్కడ నుంచి ఈ జిల్లా నుంచి ఈ జిల్లాకి వస్తాను, లేకపోతే ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వస్తాను, పోలింగ్కి 2 రోజుల ముందు వస్తాను, లేకపోతే 5 రోజుల ముందు వస్తాను, లేకపోతే 6 రోజు కూడా రావచ్చు. నాకు ఆపడానికి ఎవరికి హక్కు లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మనము వాళ్ళని ఫెసిలిటేట్ చేయాలి, బాబు తొందరగా వెళ్ళు మీ ఓట్ వేసిరండి. ఎనీబడి వ్యాలిడ్ ఓటర్ కెన్ నాట్ అండ్ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఆన్ ద డే ఆఫ్ పోల్ ఆర్ బిఫోర్ ద డే ఆఫ్ పోల్. మూమెంట్ సెక్షన్ లేదు. యాజ్ ఐ సెడ్, దర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్. అంటే వీళ్ళు క్యాండిడేట్లు వాళ్ళని పట్టుకొని వచ్చి ఆటోలో లేదా కార్లో లేదా బస్లో లేదా ట్రక్టర్లో తీసుకువచ్చి వాళ్ళు తీసుకువస్తే వీల్ నాట్ సే ఎనీథింగ్ టు ఓటర్. ఓటర్ని మేము ఆపము, కానీ ఆ బస్ని సీజ్ చేసేస్తాను, ఆ ట్రాక్టర్ని సీజ్ చేసేస్తాను. సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్. సో దేర్ ఆల్సో వీ కెన్ థింక్ దట్ బికాస్ ద థింగ్ ఈజ్ దట్ ఈరోజు మనము హైదరాబాద్ దారిలో గరికెడో చెక్ పోస్ట్లో బస్ ఆపేసి మీరు కిందకి వెళ్ళిపోండి మేము బస్ సీజ్ చేసాం, అది కూడా తప్పు. యాజ్ ఐ సెడ్, ఫెసిలిటేషన్ చేయాలి. సో దే షుడ్ బి డ్రాప్డ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్, దాని తర్వాత మీరు బస్ సీజ్ చేసుకోండి. అంటే ఏమవుతుందంటే టెండర్ ఓట్ బేసికలీ నాకు ఓట్ హక్కు ఇక్కడ ఉంది, నేను వచ్చాను, కానీ నా పేరు మీద ఎవరు ఆల్రెడీ ఓట్ చేసేసారు. సో ఇంపర్సనేషన్ కింద వస్తుంది, కానీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఈవీఎంలో ఉన్న బ్యాలెట్ పేపర్ ఇస్ టెండర్ బ్యాలెట్ పేపర్ ఆల్సో.
ఆ బ్యాలెట్ పేపర్లో బికాస్ ఆయన మళ్ళీ ఇంక్వైరీ చేస్తారు, అది కరెక్ట్ పర్సనా కాదా. ఇంక్వైరీ చేసిన తర్వాత అక్కడ హీ విల్ గివ్ ఏ బ్యాలెట్ పేపర్, బ్యాలెట్ పేపర్ మీద ఆయన స్టాంప్ వేస్తారు, స్టాంప్ వేసిన తర్వాత జమా చేస్తారు, అది పోలింగ్ ప్రిజైడింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఆస్పెక్ట్ ఛాలెంజ్ ఓట్. ఛాలెంజ్ ఓట్ అంటే ఒక మనిషి వచ్చారు, పోలింగ్ ఏజెంట్ ఆయన ఐడెంటిటీని, ఈ ఫలానా ఈ మనిషి కాదు, ఈ రామయ్య కాదు, ఈయన బుల్లయ్య, లేదా ఆయన ఇక్కడ ఉండడం లేదు, వేరే చోటు ఉంటున్నారు, ఈ బోగస్ ఓట్ చేసుకోవడానికి వచ్చారు. సో ఐ కెన్ ఛాలెంజ్, పోలింగ్ ఏజెంట్గా నేను ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఛాలెంజ్ చేసినప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ సమ్మరీ ఇంక్వైరీ చేయాలి. సమ్మరీ ఇంక్వైరీ అంటే బాబు నువ్వు ఆధారాలు చూపించు, మీ ఎపిక్ కార్డ్ ఉంది, ఎపిక్ కార్డ్ బోగస్ ఉండొచ్చు, వేరే కార్డు చూపించు, లేకపోతే వేరే సమ్ అదర్ ఎవిడెన్స్ హీ కెన్ ఆస్క్. సమ్మరీ ఇంక్వైరీ ఇస్ నథింగ్ బట్ ఫైండింగ్ అవుట్ ఎవిడెన్స్ టు ఫైండ్ అవుట్ దట్ వెదర్ దిస్ పర్సన్ ఈజ్ జెన్యున్ ఆర్ నాట్. అది ప్రిజైడింగ్ ఆఫీసర్ ఇష్టం, అది అంటే డిస్క్రిషన్ ఉంటుంది, నాట్ ఇష్టం ఇస్ నాట్ ద రైట్ వర్డ్, డిస్క్రిషన్ ఉంటుంది. సో హీ కెన్ ఇన్క్వైర్ అండ్ ఇఫ్ హీ ఫైండ్స్ దట్ నై దిస్ ఈస్ ద కరెక్ట్ పర్సన్, ఆ ఛాలెంజ్ డ్రాప్ అవుతుంది అండ్ దెన్ హీ విల్ అలౌడ్ టు ఓట్, హీ విల్ బి అలౌడ్ టు ఓట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ లేదు, ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. నో అంటే ఇఫ్ హీ హెస్ నాట్ అప్లైడ్, అంటే జనరల్గా ఏమవుతుంది అంటే నేను అప్లై చేశాను, అప్లై చేసిన తర్వాత నా పేరు పోస్టల్ దిస్ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఓటర్ లిస్ట్లో పీబీగా మార్క్ చేసేస్తారు ఆయన పేరు దగ్గర, అంటే ఆయనకి పోస్టల్ బ్యాలెట్ మనం ఇచ్చేసాము. సో ఇచ్చిన తర్వాత దెన్ హీ అండ్ హీ హెస్ కాస్టెడ్ హిస్ ఓట్. ఆ సేమ్ పర్సన్ కెన్నాట్ గో, వన్స్ హీస్ నేమ్ ఈజ్ మార్క్డ్ ఎస్ పీబీ, కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ దిస్ థింగ్. నా దీంట్లో ఏమవుతుంది అంటే ఈసారి ఇంతకుముందు కూడా ఈసారి ఏం చేసామంటే ఆయన ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే పోలింగ్ సెంటర్కి వచ్చిన అప్పుడే ఆయనకి ఫామ్ ఇవ్వడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. సో కాబట్టి చాలామంది హూ హ్యావ్ నాట్ కమ్ అండ్ హూ హ్యావ్ నాట్ ఫైల్డ్ ఫామ్, దే స్టిల్ హ్యావ్ దేర్ ఓట్ ఇన్ ఇన్ దర్ పోలింగ్ స్టేషన్. అంటే హూ హ్యావ్ టు హూమ్ వి మార్క్ ఎస్ పీబీ, ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ ఏ ఫామ్. మీరు ఫామ్ ఇచ్చారు, ఫామ్ ఇచ్చిన తర్వాత నేను ఓటర్ లిస్ట్లో మీ పీబీ మార్క్ చేశాము, తర్వాత మీకోసం ఆ లిఫాఫా తర్వాత అది తయారు చేసి రెడీ పెట్టుకున్నాం, మీరు వస్తారు ఓట్ వేస్తారు, మీరు వస్తారు ఓట్ వేసేసి వెళ్ళిపోతారు, అయిపోతుంది. బట్ దెన్ అగైన్ ఇఫ్ యూ డూ నాట్ కమ్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ కమ్ అండ్ యు హ్యావ్ బిన్ మార్క్డ్ ఎస్ పీబీ, యూ కెనాట్ ఓట్, గో అండ్ ఓట్ ఇన్ ద నార్మల్ పోలింగ్ స్టేషన్. అంటే ఇప్పుడు దోస్ ఐ దాట్ ఫిగర్ ఎనీవే ఐ విల్ గివ్ టుమారో, బట్ ద పర్సన్ హూ ఐ బిలీవ్ దట్ ఆల్మోస్ట్ 92% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ డ్యూటీ హ్యావ్ కాస్టెడ్ ఓట్ దిస్ టైమ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ ఫెసిలిటీ. ఆప్షనల్ ఫెసిలిటీ అంటే అవర్ డైరెక్షన్ వాజ్ దట్ ఈ 5 లక్షల మంది పీడబ్ల్యూడి ఓటర్స్, 2 లక్షల మంది 85+ ఓటర్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి బీఏలో సెక్టర్ ఆఫీసర్ ఇంటికి ఫామ్ తీసుకువెళ్ళారు, ఫామ్ 12 చేసిన తర్వాత పేర్లు రాసేసి వాళ్ళ కన్సెంట్ తీసుకున్నారు ఇన్ రైటింగ్. కన్సెంట్ అంటే ఓకే ఐ అగ్రీ, ఐ డూ నాట్ అగ్రీ. అగ్రీ అయిన తర్వాత ఫోటో తీసుకున్నారు, అంటే ఆయన అసలు వెళ్ళారా లేదా అది చెక్ చేసుకోవడం కోసం ఫోటో కూడా తీసేసి ఫోటోతో సహా రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు. సో రిటర్నింగ్ ఆఫీసర్ చూసిన తర్వాత దెన్ హీ సెడ్ దట్ ఓకే హూ హ్యాస్ గివెన్ కన్సెంట్, దోస్ ఓన్లీ వాళ్ళ కోసమే పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది. ఓన్లీ 3% అరౌండ్ 3% పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఓటింగ్. అండ్ దాట్స్ యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ సైన్ ఆల్సో, ఇది మంచి సైన్. అంటే ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ టు ద పోలింగ్ స్టేషన్ ఆన్ ద డే ఆఫ్ పోల్ టు కాస్ట్ దేర్ ఓట్, విచ్ ఈస్ ఎ హెల్దీ సైన్ ఆఫ్ డెమోక్రసీ. బికాస్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్, ఐ విల్ ఫీల్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ దిస్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఓన్లీ వెన్ ఐ గో ఆన్ ద డే ఆఫ్ పోల్ అండ్ కాస్ట్ మై ఓట్ అండ్ దెన్ ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీ. ప్రతి పోలింగ్ స్టేషన్లో వీ హ్యావ్ టోల్డ్ అవర్ పీపుల్ టు మేక్
3 lines, 3 queue lines, wherever it is possible. First line for male, అంటే జెంట్స్, లేడీసు, తర్వాత ఓల్డ్ ఏజ్ అండ్ స్పెషల్లీ ఏబుల్డ్. సో ఓల్డ్ ఏజ్, ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ పర్సన్, స్పెషల్ ఏబుల్ పర్సన్ డైరెక్ట్గా వాళ్ళకి సైడ్ నుంచి తీసుకువెళ్తాము. మిగతా వాళ్ళు అయితే ఈ లేడీస్, జెంట్స్ లైన్స్లో ఉంటారు. పిఓ కాదు, యాక్చువల్లీ జనరలీ వాట్ హ్యాపెన్స్, రూల్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ఒక మనిషిని హెల్ప్ కోసం తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఐ టేక్ మై ఫ్రెండ్, లేకపోతే ఐ టేక్ మై గ్రాండ్ సన్, లేకపోతే మా సన్ డాటర్ని తీసుకువస్తే హీ క్యాన్, దాట్ పర్సన్ ఆన్ హిస్ బిహాఫ్ ఆర్ హర్ బిహాఫ్ క్యాన్ గో ఇన్సైడ్ ద పోలింగ్ బూత్ అండ్ కాస్ట్ ద వోట్, వాళ్ళతో పాటు లోపల వెళ్ళి వోట్ చేసుకోవచ్చు. పార్టీ వాళ్ళు కాదు, ద థింగ్ ఈజ్ దాట్ ఆయనతో పాటు ఎవరు వస్తారు. సో ఐడెంటిటీ జనరలీ వీ అలౌ ఓన్లీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ని. సో ఇఫ్ సమ్ పార్టీ పర్సన్ ఈజ్ ఆబ్జెక్ట్, వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ముందే ఆబ్జెక్షన్ పెడతారు కదా. అండ్ సేమ్ పర్సన్ కెనాట్ ఆల్సో అకంపనీ మోర్ దెన్ వన్ పర్సన్ ఆల్సో. ఒకే మనిషి మళ్ళీ మళ్ళీ వచ్చేసి చేసుకుంటాం. లాస్ట్ టైం కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఒకే మనిషి తీసుకువెళ్ళి చేయించడం. సో దట్ ఈస్ ఈసారి చాలా ఏమైనా కంప్లైంట్ వస్తే వెంటనే మనం ఎంక్వైరీ చేసుకుంటే 34,000 పోలింగ్ స్టేషన్లో కెమెరా ఉంది, బయట ఉంది, లోపల ఉంది. అదే చెప్తున్నాను, వీ విల్ ప్రొవైడ్ ఫెసిలిటీ, బట్ ప్లీజ్ డూ నాట్ బ్రింగ్ ఇట్. మా ఫస్ట్ అడ్వైస్ అంటే డూ నాట్ బ్రింగ్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద సేఫ్టీ ఆఫ్ ద ఫోన్స్ ఆన్ యువర్ ఓన్. ఓకే, మనకు 2014-2019లో 79 వచ్చింది. ఇట్స్ ఆల్ ఇండియా లెవెల్ చూస్తే చాలా బాగుంది, ఇది ఇట్స్ వెరీ గుడ్. బట్ దెన్ అగైన్ దిస్ టైమ్ వీ హ్యావ్ డన్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ రిమూవింగ్ ద డూప్లికేట్ ఓట్స్ ఆర్ డెడ్ ఓట్. డెడ్ ఓట్ అసలు చాలా రిమూవ్ చేసాం, ఆల్మోస్ట్ 16 lakh రిమూవ్ చేయడం జరిగింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అపార్ట్ ఫ్రమ్ ద రిమూవల్ ఆఫ్ డెడ్ అండ్ డూప్లికేట్ ఓట్స్, వీ ఆల్సో హ్యావ్ డన్ మేజర్ ఎఫర్ట్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. కాబట్టి 82-83% మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్ డిబేట్ పెట్టుకోకండి. వన్ మినిట్ ద డైరెక్షన్ ఈజ్ దాట్ జస్ట్ లైక్ మన పెయిడ్ న్యూస్ ఉంటుంది కదా. సో ఇఫ్ ఎనీ డిస్కషన్ జనరల్గా మనము పెట్టినప్పుడు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఎ పర్టికులర్ పార్టీ కొద్దివరకు ఉంటుంది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్గా ఉంటే కంప్లైంట్ వస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ మే హ్యావ్ టు టేక్ యాక్షన్. సో అవాయిడ్ చేయాలి అది. అదే చెప్తున్నా, ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు, బట్ ఆబ్జెక్టివ్గా ఉంటే మంచిది. అది మళ్ళీ ఆ ఇంటర్వ్యూని మళ్ళీ ఒకవైపు తీసుకువెళ్ళి ప్రచారం ప్రయత్నమిస్తే అప్పుడు ఆయనకే నోటీస్ వెళ్తుంది, పేపర్ వాళ్ళకి ఏమవుతుంది. అంటే దిస్ ఈజ్ జనరల్ డైరెక్షన్, యూ నో బెటర్ దెన్ మీ. జనరల్ డైరెక్షన్ ఈజ్ దాట్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కెనాట్ హ్యాపెన్ ఆన్ సైలెన్స్ పీరియడ్లో ఉండకూడదు, టీవీలో లేకపోతే రేడియోలో లేకపోతే సోషల్ మీడియాలో. సో పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ బేసికలీ మీన్స్ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఒక పార్టీని, పార్టీ క్యాండిడేట్ని లేదా పార్టీ ఫిలాసఫీని ప్రొపగేట్ చేయడం, దాట్ ఈస్ వాట్. సో దట్ యూ అండర్స్టాండ్ బెటర్ దెన్ మీ. అంటే
అంటే దిర్ ఇస్ డిఫరెంట్ బిట్వీన్ పేపర్ రిపోర్ట్ అండ్ పేపర్ ప్రచారం. వీఆర్ నాట్ సేయింగ్ దట్ మీరు రిపోర్టింగ్ చేయకూడదు, ఈరోజు ఏం జరిగింది రేపు ఏమైనా రాస్తారు. బట్ దెన్ అగైన్ ఇట్ షుడ్ బి నాట్ లైక్ ఏ పొలిటికల్ ప్రచారం మీరు చేస్తున్నారు అట్లా ఉండకూడదు. యాజ్ ఐ సెడ్ ఎనీబడీ కెన్ బికమ్ ఏ వాలంటీర్ దట్ హూ ఈస్ హ్యావింగ్ ఏ ఓట్ ఇన్ దట్ ఏరియా. మీరు రాంగ్ క్వశ్చన్ అడుగుతారు. నేను ఐఎమ్ టెలింగ్ ఏ క్లియర్ ఆన్సర్. క్లియర్ ఆన్సర్ ఈజ్ దట్ ఎనీబడీ హూ ఈజ్ ఎ ఓటర్ ఇన్ దట్ ఏరియా హూ ఇస్ నాట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ దేర్ ఆర్ సర్టన్ క్యాటగిరీస్ వాళ్ళకి సెక్యూరిటీ ఉండకూడదు, ఎమ్మెల్యేగా ఉండకూడదు, దే కెన్ బికమ్ ఏ ఓటర్, దే కెన్ బికమ్ ఏ పోలింగ్ ఏజెంట్. అంటే దే ఆర్ అవర్ పోలింగ్, దేర్ ఆర్ అవర్ మన ప్రభుత్వం క్లెయిమ్ అంటే ఈ 21 విలేజెస్, ఐ రిమెంబర్ 21 విలేజెస్ ఆర్ దే, దీస్ ఆర్ అవర్ జ్యూరిస్డిక్షన్, మన స్టేట్ జ్యూరిస్డిక్షన్ కింద వస్తాయి. జ్యూరిస్డిక్షన్ కింద వస్తే వాళ్ళ ఓటర్స్ కూడా మన స్టేట్ ఓటర్స్, అక్కడ పోలింగ్ స్టేషన్ కూడా మనం పెడుతున్నాం. అంటే జనరల్గా వీ డూ నాట్ అలౌ ద వెహికల్స్ విదిన్ 200 మీటర్స్, రైట్, ప్రైవేట్ వెహికల్స్ని. బట్ కొన్ని చోట్ల ఇఫ్ వీఆర్ బ్రింగింగ్, ఇఫ్ సంబడీ ఈజ్ బ్రింగింగ్, ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ద ఆర్ఓస్ ఆర్ పిఓస్ టు బి లిటిల్ మోర్ కన్సిడరేట్ అబౌట్ దివ్యాంగుల కోసం, లేకపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం కొద్దిగా కన్సిడరేషన్లో. దట్ ఈస్ ఏ ఫీల్డ్ లెవెల్ డిసిషన్, వీ హ్యావ్ టు బి సెన్సిటివ్ అబౌట్ దట్. ఓకే, ఏది అంటే కోటియా విలేజెస్కి మనమైతే చేస్తున్నాము, వేరే స్టేట్కి నేను చెప్పలేము.